అరే బిర్యానీ ఎలాగో చెప్పరా. మిల్లి నువ్వే కట్టవు కదా బాగుంది. అప్ప యామి టైమింగ్ రా సచ్చినాడా. హలో గైస్, ఇప్పుడైతే మనం వైజాగ్ లో జగదంబలో ఉన్న అల్ఫా రెస్టారెంట్ అయితే వచ్చేస్తాం. ఫేమస్ అనమాట. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ గుర్తు వచ్చే బిర్యానీ అంటే మనకి ఆల్ఫా అనే గుర్తు వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఆల్ఫా బిర్యానీ అయితే ట్రై చేద్దాం. గేస్ హోటల్ ఆల్ఫా వచ్చేసి మనకైతే జగదంబ థియేటర్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఆనుకొని అయితే ఉంటుంది. అండ్ ఈ ఆల్ఫా హోటల్ వచ్చేసి మనకి దాదాపు 74 ఇయర్స్ నుంచి అయితే సేమ్ టేస్ట్ అయితే రన్ అయితే అవుతుంది. ఇక్కడ అంబియన్స్ విషయం వస్తే మాత్రం ఇక్కడ డీసెంట్గా అయితే ఉంటుంది, మీడియంలో ఉంటుంది. అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ విషయానికి కూడా యావరేజ్గానే ఉంటుంది, ఎందుకంటే టేస్ట్ హైలో ఉంటుంది కాబట్టి. మనం ఏ రెస్టారెంట్ అయినా గమనించుకోవచ్చు, టేస్ట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అలానే టేస్ట్ అయితే ఎక్కడ బాగోదో అక్కడ మెయింటెనెన్స్ హై లెవెల్ అయితే ఉంటుంది. మన ఆల్ఫాలో టేస్ట్ అయితే ఏకదమ్ అయితే ఉంటుంది బిర్యానీలో మాత్రం. మేము ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చేసి చికెన్ కాంబో ప్యాక్. అండ్ ఈ కాంబో ప్యాక్తో మనకైతే 4 చికెన్ జాయింట్స్, 1/2 తందూరి, 1 చికెన్ కర్రీ అండ్ 2.25 కోక్ అయితే ఇస్తారు. ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ అయితే పడుతుంది. సింపుల్గా 4 మెంబర్స్ అయితే తినేయచ్చు. అండ్ దీంతోపాటు మేము మటన్ బిర్యానీ కూడా అయితే ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేస్తాం. కాస్ట్ వచ్చేసి 240 రూపీస్. మనకి స్పెషల్గా ఆనియన్స్ లెమన్ కావాలి అంటే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, ఒక బాక్స్లో అయితే మనకైతే ఇస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మటన్ బిర్యానీ అయితే ఫస్ట్ సర్వ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 2 మెంబర్స్కి అయితే సఫిషియెంట్గా సరిపోద్ది. అండ్ మేమైతే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం అయితే మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఫేమస్ ఉన్నది చికెన్ బిర్యానీ మాత్రమే. మటన్ బిర్యానీ టేస్ట్ అయితే బాగానే ఉంది గైస్, చాలా బాగుంది మటన్ బిర్యానీ కూడా. అదేటో బిర్యానీ అంటేనే ఎక్కలేని ఆనందం. ఇదే ఊపులో చికెన్ బిర్యానీ కూడా హాట్ హాట్గా అయితే మనకైతే సర్వ్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్క చికెన్ పీస్ అయితే మాత్రం బాబోయ్ ఏంట్రా బాబు అంత ఉంది. అలా ఆడుతూ పాడుతూ బిర్యానీని అయితే కంటిన్యూ చేస్తున్నాం తినడం. అండ్ మీరు పక్కా హైదరాబాదీ స్టైల్లో దమ్ బిర్యానీ తినాలి అంటే చికెన్ స్పెషల్లీ హోటల్ ఆల్ఫాకి అయితే వచ్చేసేయండి. ఆ స్పైస్ లెవెల్స్ అండ్ మసాలాస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు హైదరాబాదీ దమ్ బిర్యానీ హైదరాబాద్లో తింటే ఎంత టేస్ట్ ఫీల్ అవుతారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ టేస్ట్ అయితే మెయింటైన్ చేస్తారు. మెయిన్ ఆల్ఫా బిర్యానీలో చెప్పుకోవాల్సింది మసాలా. ఇక్కడ ఆల్ఫా బిర్యానీ అయితే ఇంకా వైజాగ్లో ది బెస్ట్ బిర్యానీ ఎక్కడ చికెన్ దమ్ బిర్యానీ అవైలబుల్ ఉంటుందంటే అది ఆల్ఫా అని చెప్తారు. అండ్ ఇక్కడ మన వైజాగ్లో ట్రైన్ దిగి ఎవరైనా మూవీకి వస్తే మాత్రం జగదంబ ఫేమస్. అండ్ అలాగే చికెన్ బిర్యానీకి ఫేమస్ మన ఆల్ఫా. అండ్ సండే అయితే అసలు ఇక్కడ క్యూ అసలు చూడలేమన్నమాట, అంత క్యూ అయితే ఉంటుంది. ఫైనల్లీ కోక్. కోక్ ఈస్ అన్ ఎమోషన్ ఆఫ్ ఆల్ బిర్యానీ లవర్స్ అనమాట. అండ్ ఈ కోక్ లేకపోతే అసలు బిర్యానీ ఎంత టేస్ట్ఫుల్ ఉన్నా దిగదు. ఎలాగుందిరా సూపర్ ఫ్రెండ్స్. ఫైనల్లీ బిర్యానీ తిని అలా బీచ్ రోడ్లోకి అయితే వెళ్ళాం. అండ్ వైజాగ్ బీచ్ రోడ్లో ఉండే మ్యాజిక్ే వేరు. బెస్ట్ చికెన్ బిర్యానీ అయితే బ్లాగ్ చూశారు, అలానే బెస్ట్ మటన్ బిర్యానీ బ్లాగ్ అయితే నా ప్లేలిస్ట్లో అయితే ఉంది. ప్లీజ్ డూ వాచ్. గైస్ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివాది ఎక్స్ప్లోరర్. అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.